నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి కావేరీ లింకుకు సంబంధించి జాతీయ నీటి అభివృద్ది సంస్థ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. గోదావరి నుంచి నేరుగా కావేరికి నీటిని తరలించకుండా ఛత్తీస్గఢ్లో ఇంద్రావతి నదిపై ఆనకట్టలు నిర్మించి అక్కడి నుంచి నీటిని తరలించాలని ప్రతిపాదించింది. ఇచ్చంపల్లి సమ్మక్క సాగర్లు పరిసరలో ఉన్నట్లు వెల్లడించింది. కానీ పోలవరం నుంచి ఎత్తిపోయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కోరింది. జాతీయ నీటి అభివృద్ది సంస్థ 74వ సాధారణ సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ, ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్, భాగస్వామ్య రాష్ట్రాలు సమావేశంలో పాల్గొన్నాయి. నదుల అనుసంధానానికి రాష్ట్రాలు సానుకూలంగా ఉండడం హర్షణీయమన్న కేంద్రం, భాగస్వామ్య రాష్ట్రాలకు కేంద్ర బృందం వెళ్లి వారి సందేహాల్ని నివృత్తి చేసినట్లు పేర్కొంది. ఛత్తీస్గఢ్ వినియోగించుకుని 148 టీఎంసీల నీటిని కావేరికి తరలించే పాయింట్పై తెలంగాణ సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో దానిపై మరోసారి అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. ఇచ్చంపల్లి నుంచి నీటిని తీసుకోవాలని భావిస్తున్నప్పటికీ ఇతర ప్రత్యామ్నాయాల్ని కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఇదే సందర్భంలో ఇంద్రావతి నదిపై ఆనకట్టలు కట్టి అక్కడి నుంచి నీటిని తరలించే ప్రతిపాదన కూడా ఉందని కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర బృందం ఒక నివేదిక ఇస్తుందని, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటుందని వివరించింది. ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మిస్తే సమ్మక్క సాగర్కు ఇబ్బందులు ఏర్పడతాయని తెలంగాణ మరోసారి స్పష్టం చేసింది. వరదకు సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. గోదావరి జలాల్లో తమకు 968 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టులు ఉన్నాయని, వాటికి ఎలాంటి భంగం కలగకూడదని తెలంగాణ స్పష్టం చేసింది. అనుసంధానం కోసం రాష్ట భూభాగాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నందున తరలించే నీటిలో 51% నీటి వాటాను తెలంగాణకే ఇవ్వాలని కోరింది. నాగార్జున సాగర్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉపయోగించుకోవాలన్న కేంద్ర ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎగువన ఉన్న ప్రాంతాల సాగు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఆపరేషన్ ప్రోటోకాల్ ఖరారు చేయాల్సి ఉందని పేర్కొంది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ పూర్తయి తుది నివేదిక వచ్చిన తర్వాతే సాగర్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరింది. మరోవైపు గోదావరి కావేరీ అనుసంధానం పోలవరం నుంచే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కోరింది. ఎగువనున్న ఇచ్చంపల్లి సమ్మక్క సాగర్ బ్యారేజీ నుంచే సాగర్కు నీటిని తరలిస్తే ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు నెరవేరబోవని పేర్కొంది. ఆ ప్రకారం ముందుకెడితే అనేక సమస్యలు ఎదురవుతాయని స్పష్టం చేసింది. పోలవరం నుంచి నీటిని ఎత్తిపోస్తూ బొల్లాపల్లి వద్ద కొత్తగా జలాశయం నిర్మిస్తే 300 టీఎంసీలకు పైగా కొత్తగా నిల్వ చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. కొత్త జలాశయం వల్ల ఆ నీటిని పెన్నామీదుగా కావేరీకి మళ్లించొచ్చని ఏపీ అధికారులు వివరించారు.